Chicago Andhra Association Vukka Samskriti Ke Kaadu Seva Paranga Goda Enno Karikramal Nirva Histhondi Andhra Pradesh Development Forum of North America Ani Ma Wing Seva Service Wing Dwara Enno Project Chestunnamu Cheyabothunnamu ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఫోరం ఆఫ్ నార్త్ అమెరికా గురించి ఒక ఒక ప్రెజెంటేషన్ పద్మారావు అప్పలనేని గారిని పైకి రమ్మని చెప్పి కోరుతున్నాను. నమస్కారం అండి. ఆ ప్రదర్శన చూసిన తర్వాత కాసేపు మాటలు రావట్లేదు. ఒక చిన్న వీడియో ప్లే చేద్దామండి. అండ్ దెన్ మేము మా టీం ఉన్నారు రెండు ఆంధ్రప్రదేశ్ అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఫోరం ఆఫ్ నార్త్ అమెరికా మేము చేయబోయే కార్యక్రమాల గురించి థ్యాంక్ యూ. అసోసియేషన్ మొట్టమొదటి సాంస్కృతిక కార్యక్రమానికి మీ వచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఫోరం ఆఫ్ నార్త్ అమెరికా ఇస్ ది సర్వీస్ వింగ్ ఆఫ్ చికాగో ఆంధ్ర అసోసియేషన్. ఈ సంస్థ ద్వారా, ఈ విభాగం ద్వారా ఆంధ్రప్రదేశ్లో
సర్వీస్ ప్రాజెక్ట్స్ చేయాలనేది మా ఉద్దేశం. దీనికోసం కొన్ని అంశాలు, కొన్ని సెక్షన్స్ మేము ఆల్రెడీ ఎన్నిక చేసుకున్నామండి. ప్రాథమిక విద్య, గ్రామీణాభివృద్ధి, హెల్త్ అండ్ వైద్య ఆరోగ్య సేవలు, తర్వాత మహిళా సాధికారికత అండ్ ఉన్నత విద్యా అవకాశాల గురించి సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు గురించి. ప్రాథమిక విద్యలో ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరైన భవనాలు లేని ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత విద్యా ఉన్నత పాఠశాలలు చాలా ఉన్నాయండి. అలాంటి వాటిని ఎన్నిక చేసుకొని వాటికి భవనాలు కట్టించాలనేది ఒక ఉద్దేశం. తర్వాత పిల్లలకు పాఠ్యపుస్తకాలు, పుస్తకాల సంచులు, బోధనా పరికరాలు, ఫర్నిచర్ ఫర్ ద క్లాస్ రూమ్స్ ఇలాంటివన్నీ చేయాలనుకుంటున్నాం. గ్రామీణాభివృద్ధిలో భాగంగా రక్షిత మంచినీటి సరఫరా, ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఇదొక పెద్ద సమస్య అండి. సరైన శుభ్రమైన నీరు దొరకట్లేదు, చాలామంది కొనుక్కోవాల్సి వస్తుంది. రక్షిత మంచినీటి సరఫరా పథకాలని గ్రామ పంచాయతీల సహకారంతో కలిసి చేయించాలనేది మా ఉద్దేశం. అలాగే బస్ షెల్టర్లు, గ్రంథాలయ భవనాల నిర్మాణం కూడా ఒక అంశం వాటిలో. వైద్య ఆరోగ్య సేవల్లో ఇక్కడ ఉన్న డాక్టర్లు, మన ఆంధ్ర అసోసియేషన్లోను ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ ఉన్న ఎంతోమంది డాక్టర్లు ఆల్రెడీ సేవలు చేస్తున్నారండి. దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు దేర్ నేటివ్ ప్లేసెస్ అండ్ డూయింగ్ ద సర్వీస్. బట్ వీటన్నిటినీ కొంచెం మళ్ళీ కోఆర్డినేట్ చేసి ఇంకా ఎక్కువ మందిని అందులో ఇన్వాల్వ్ చేసి వీళ్ళని ఇండియాలో వైద్య శిబిరాలు, నేత్ర వైద్య శిబిరాలు, కంటి ఆపరేషన్లు లాంటివి చేయించడం, ప్రాథమిక చికిత్స గురించి శిక్షణ ఇలాంటి వాటిని చేయించాలనేది ఒక ఉద్దేశం. మహిళా సాధికారత కదా, ఎంపిక చేసిన అర్హులైన మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనేది అర్హత ఉన్న వాళ్లకు, ఎంపిక చేసిన వాళ్ళకి అలాంటివి చేయాలని. కుట్టు మిషన్లు కానీ, పేపర్ ప్లేట్ తయారీ కానీ, చిన్న చిన్న పరిశ్రమలు, వాళ్ళు ఎక్కువ చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ కోసం అనేసి ఇది ఎన్నుకున్నాం. ఉన్నత విద్య, ఇందులో మనం అందరం చదువుకున్నాం, ఇక్కడికి వచ్చామండి. చదువుకోవటం వల్లనే ఇక్కడికి వచ్చామని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మన గ్రామాల్లో ఇంకా అవకాశాలు లేని ఎంతోమంది ఉన్నారండి. అలాంటి వాళ్లకు మనం ఒక స్కాలర్షిప్, వాళ్ళకి కోచింగ్, తర్వాత ట్రైనింగ్ అలాంటివి ఇప్పించి వాళ్ళకి ఒక అవకాశం, గివ్ దెమ్ ఏ ఛాన్స్, లెట్ దెమ్ కమ్ అప్ అనేసి ఒకటి అనుకున్నాం. అలాగే కాలేజ్ లైబ్రరీస్కి బుక్స్ విరాళాలు ఇవ్వటం అండ్ హైయర్ ఎడ్యుకేషన్ సెమినార్స్. మనలో ఎంతోమంది ఉన్నత విద్య అభ్యసించిన వాళ్ళు ఉన్నారండి. వీళ్ళందరికీ ఇండియా వెళ్ళినప్పుడు కొన్ని మేము అవకాశాలు ప్రొవైడ్ చేస్తాం. దే కెన్ షేర్ దేర్ నాలెడ్జ్ అండ్ యూనో గివ్ దేర్ నాలెడ్జ్ టు ద పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ అబౌట్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ అదర్ ఆపర్చునిటీస్. దట్స్ ది వన్. అండ్ ఇవన్నీ అనుకున్న తర్వాత మీకు తెలుసు, అట్లీస్ట్ కొంతమందికన్నా తెలుసు, ఈ సంవత్సరం మార్చి 19వ తేదీన చికాగో ఆంధ్ర అసోసియేషన్ స్థాపించామండి. అప్పటి నుంచి ఆల్రెడీ మేము మొదలుపెట్టి కొన్ని ప్రాజెక్టులు చేయటం జరిగింది, వాటిని గురించి ఇప్పుడు చూపిస్తాం. ఐ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ సమ్ ఆఫ్ దోస్. ఇవన్నీ కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ అండి. ఆల్రెడీ రేపల్లెలో రామకృష్ణ విద్యాలయం అనే ఒక పాఠశాల ఉందండి. ఆ పాఠశాలకి ప్లేగ్రౌండ్ ఎక్విప్మెంట్, కంప్యూటర్, ప్రింటర్ అండ్ వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయించాం. దిస్ హెస్ బీన్ కంప్లీటెడ్ ఆల్రెడీ. అండ్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫోటోస్ దట్ చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ ఆన్ ద ప్లేగ్రౌండ్ ఎక్విప్మెంట్. ఇది కిలుగురుపేట అని విజయనగరం జిల్లాలో బేస్తవారు రైతులు ఉండే ఒక చిన్న గ్రామం అండి. ఇక్కడ ఆ ఊరి పంచాయతీ ప్రాథమిక పాఠశాలకి మీరు చూస్తే అక్కడ కిచెన్ రూఫ్ కూడా లేదండి. అక్కడ మధ్యాహ్న భోజన పథకం వాళ్ళు వంటలు చేసి చేయాలి, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కూడా మేము శాంక్షన్ చేసాం ఆల్రెడీ. ఇట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ రైట్ నౌ, ఇట్స్ బీయింగ్ వర్క్డ్ అవుట్. ఆ స్కూల్ బిల్డింగ్కి కాంపౌండ్ వాల్ కూడా కట్టించాం అండ్ దట్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. ప్రాబబ్లీ ఇట్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ ఎ మంత్ ఆర్ సో. ఎస్ ఓకే. అండ్
సేవా భారతి కాకినాడలో ఉన్న ఒక సేవా సంస్థ అండి. ఈ సంస్థకి మన శ్రీనివాస్ ఎర్మాటి గారు నిధులు సమకూరుస్తున్నారు వాళ్ళ సేవా కార్యక్రమాలని కొనసాగించడానికి. వి వాంట్ టు థ్యాంక్ శ్రీనివాస్ ఎర్మాటి గారు. దీన్ని కూడా APDFNA ద్వారానే మేము చేస్తున్నామండి. అండ్ యూ కెన్ చూజ్ యువర్ ప్రాజెక్ట్స్ అండ్ యూనో డూ సమ్ గుడ్ ఫర్ ద పీపుల్ యు నో యూనో హెల్ప్ దెమ్ కమ్ అప్ గివ్ దెమ్ ఆపర్చునిటీస్ దట్స్ వాట్ వీ వాంటెడ్ టు సే. ఇది కాక మాకు రెండు ప్రాజెక్టులు ఇప్పుడు మేము ప్రపోజ్ చేస్తున్నాం అండి మన సభ్యులందరికీ కూడా. ఈ ప్రాజెక్ట్స్ ఏంటంటే కిలలపేట పంచాయతీలో వాళ్ళకి మంచినీటి సరఫరా త్రాగునీటి సరఫరా ప్రాబ్లం అండి. దానికోసం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి మేము ఎన్నిక చేసాం. దీనికి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. గ్రామ పంచాయతీ అక్కడి స్థానికులు కలిసి 1.5 లక్షల రూపాయలు వాళ్ళు విరాళం ఇస్తున్నారు. మిగిలిన 1.5 లక్షల రూపాయలని మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సుమారుగా $3,000 ఇంక్లూడింగ్ ఆల్ ది ఎక్స్పెన్సెస్. వీ వాంటెడ్ టు రైజ్ ఫండ్స్ ఫర్ దాట్. దేర్ విల్ బి సమ్ ప్లేట్ ఫార్మ్స్ వీ వాంటెడ్ టు పాస్ అరౌండ్. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కైండ్లీ డొనేట్ అండ్ వీ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ టు కలెక్ట్ యువర్ డొనేషన్స్ అండ్ యూజ్ ఇట్ ఫర్ ద కాజ్ యూ చూస్. ఇది అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం కునుకుంట్ల గ్రామంలో జడ్పి హై స్కూల్ అండి. ఇక్కడ కొన్ని కొన్ని భవనాలు ఉన్నాయండి, కానీ వసతులు ఇంకా చాలా కావాల్సి ఉన్నాయి. వీహా సమ్ ఫొటోస్ ఫాలోయింగ్ దిస్ బట్ దీని అంచనా ఒక 8 లక్షల రూపాయలు అవుతుందని అనిపిస్తుంది. దానికి అంటే సుమారుగా $12,000-$13,000 ఖర్చు అవుతుంది. దీన్ని మేము ఆల్రెడీ తీసుకున్నామండి. వీఆర్ గెటింగ్ ఏ ప్రాజెక్ట్ రిపోర్ట్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. వీ విల్ షేర్ ఇట్ విత్ యూ ఆన్ అవర్ వెబ్సైట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ తర్వాత ఫొటోస్ ఉన్నాయి కొన్ని. సో వీటన్నిటికీ కూడా చేయాలంటే ఫండ్స్ కావాలండి. ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ త్రూ అవర్ మెంబర్షిప్ ఆఫ్ చికాగో ఆంధ్ర అసోసియేషన్ అండ్ అవర్ డొనేషన్స్, యువర్ డొనేషన్స్ అండ్ అవర్ కంబైన్డ్ ఎఫర్ట్. ఆ ఫండ్స్ జనరేషన్ వీటి గురించి నా సహచరుడు భాను స్వర్గం ఆయన ఇప్పుడు వివరిస్తారండి. థ్యాంక్ యూ పద్మారావు గారు. కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఫోరం ఆఫ్ నార్త్ అమెరికా చేయబోతున్న డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ గురించి పద్మారావు గారు మనకు చాలా సౌదాహరణంగా వివరించారు. బేసికలీ వాట్ వీఆర్ ట్రయింగ్ టు అకాంప్లిష్ ఇస్ లైక్ యూ నో హౌ యూ కెన్ హెల్ప్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ దిస్ నీడ్ ఆఫ్ ది అవర్, ఎస్పెషలీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల ప్రకారం. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో ప్రవాస భారతీయులుగా మనమేం చేయబోతున్నాం, మనం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి సహాయపడగలం అనే ఉద్దేశంలో ఫామ్ అయింది ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఫోరం ఆఫ్ నార్త్ అమెరికా. సో లెట్ సీ హౌ యూ కెన్ హెల్ప్ ఇట్. ద ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ గెట్ CAA మెంబర్షిప్. షికాగో ఆంధ్ర అసోసియేషన్ మెంబర్షిప్ తీసుకోవడం మూలంగా మీరు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఫోరం ఆఫ్ నార్త్ అమెరికాకి చాలా హెల్ప్ చేయబోతున్నారు. ఐ విల్ గెట్ బ్యాక్ టు దట్ పాయింట్ ఇన్ జస్ట్ సెకండ్. ద సెకండ్ థింగ్ ఈజ్ బై డొనేషన్స్ అండ్ ది థర్డ్ థింగ్ ఈజ్ బై ఎంప్లాయీ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ మ్యాచెస్ అండ్ ద ఫోర్త్ థింగ్ ఈజ్ బై ఫండ్ రైజింగ్ ఈవెంట్స్. యు నో ద ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ CAA మెంబర్షిప్. How is CAA membership going to help Andhra's development in form of North America? In CAA membership, automatically made and 25% of every CAA membership is automatically going to Andhra's development in form of North America. So, ఈ ఫండ్స్ అన్ని మనం బ్యాంక్ అకౌంట్ ద్వారా ఆటోమేటికల్గా రౌట్ చేసి ఇండియాలో ఉన్న ప్రాజెక్ట్స్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కోసం CAA అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్కి ఫండ్స్ రిలీజ్ చేస్తాం అనమాట. సో ఎస్ఎన్ ఎస్ గెట్ అండ్ మెంబర్షిప్ యూఆర్ యాక్చువల్లీ హెల్పింగ్ ఆంధ్రప్రదేశ్ అవుట్ బై క్రియేటింగ్ ఎ మెంబర్ సర్వీస్ రిలేషన్షిప్ మోడల్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ బై డొనేషన్స్. డొనేషన్స్ అంటే మనం యాక్చువల్లీ ఇక్కడ ప్రాజెక్ట్స్ 2 టైప్స్ అండి. వన్ ఈజ్ మెంబర్ స్పాన్సర్డ్ ప్రాజెక్ట్స్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఫోరం ఆఫ్ నార్త్ అమెరికా స్పాన్సర్డ్ ప్రాజెక్ట్స్. ఈ మెంబర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటంటే కనుక లెట్స్ అస్యూమ్ యూ నో యూ హ్యావ్ ఎ బ్రెయిన్ చైల్డ్. మీరు మీ గ్రామంలో మీరేదో ఒక బోర్వెల్ ఏదో తెలుస్తున్నారని అనుకుందాం. ఈ బోర్వెల్ తెరవచ్చడానికి మీరు కావాల్సిన ఫండ్స్ మీరు మీ ఫ్రెండ్స్ మీరు రౌట్ చేసి మీరు ఇఫ్ యూ రీచ్ అవుట్ టు అస్ దెన్ వీ విల్ గో టు ద CAA బోర్డ్ అండ్ సే దట్ లుక్ పలానా సుబ్బారావు గారు హీ వాంట్స్ టు డూ సచ్ ఎ ప్రాజెక్ట్ ఇన్ సోన్సో విలేజ్.
సో దట్ యు నో మేము ఏంటంటే మీ ఫండ్స్ని మేము రౌట్ చేసి అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఫార్మ్ ఆఫ్ నార్త్ అమెరికా స్పాన్సర్డ్ ప్రాజెక్ట్స్ జస్ట్ లైక్ ద కిలిమిపేట ప్రాజెక్ట్ అండ్ ది అనంతపూర్ ప్రాజెక్ట్ విచ్ హెవ్ బి మెన్షన్డ్ అప్ దేర్ సో ది థర్డ్ థింగ్ ఈజ్ ఎంప్లాయీ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ మ్యాచెస్ యు నో మీరు మోస్ట్ ఆఫ్ ది ఆర్ లైక్ ఎంప్లాయీస్ ఆఫ్ లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ లాట్ ఆఫ్ ఫార్చ్యూన్ 500 ఫర్మ్స్ ఈ ఫార్చ్యూన్ 500 ఫర్మ్స్ ఏంటంటే ప్రతి ఒక్కరూ వెన్ యూ డొనేట్ డాలర్ మోస్ట్ ఆఫ్ ది ఫర్మ్స్ డొనేట్ డాలర్ towards charity purposes or they would contribute at least 50 cents off of it ante not just to put a number around it but the thing is meer match chesina anni vaallu contribute chestaru vaallu they match it to so 100% of these funds would be used for the development projects in Andhra Pradesh the fourth thing is fundraising events you know we are identifying a lot of projects a lot of our volunteers are actively working on developing a lot of projects whether that be women empowerment related or whether that be for education or scholarships so we talent related projects anitne meo devise cheyatam mulaga entante meo then we'll reach out to you with a fundraising event which will be very fun filled and if at all mee daatalu evarana munduku vachi ఆ ప్రాజెక్ట్స్ని టేకప్ చేయగలిగితే కనుక దట్ విల్ బి వెరీ వెల్ ఫర్ అస్ సి హౌ ఆర్ వి డిఫరెంట్ వెన్ కంపేర్ టు ది అదర్ ఆర్గనైజేషన్స్ ఆర్ టు ది అదర్ సర్వీసెస్ విచ్ వీఆర్ ప్రొవైడింగ్ ద ఫస్ట్ ట్రాన్స్పరెన్సీ సెకండ్ థింగ్ ఈజ్ 100% అకౌంటబిలిటీ అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ సో ట్రాన్స్పరెన్సీ అండ్ 100% అకౌంటబిలిటీ మూలంగా ఏంటంటే కనుక అండ్ వీ విల్ హ్యావ్ కాన్స్టెంట్ అప్డేట్స్ ఆన్ అవర్ వెబ్సైట్ సో ప్రతి ఒక్కళ్ళు దే కెన్ యాక్చువల్లీ గో ఇన్ దే కెన్ చెక్ ఇట్ అవుట్ వాట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈస్ అండ్ హౌ ద ప్రాజెక్ట్ ఈస్ ప్రోగ్రెసింగ్ సి మీరు ఇక్కడ అమెరికా రావడానికి మీ గ్రామాలు కానీ మీ తల్లిదండ్రులు కానీ మీ సహచరులు కానీ వాళ్ళు మీకు ఎంతో ఎంతో తోడ్పాటును అందించడం వల్ల చాలామంది ఇక్కడ రావడం జరిగింది కానీ బట్ మనకున్న గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేని గ్రామాలు చాలా మటుకు ఉన్నాయి సో ఈ గ్రామాల్లో మీరు ఎటువంటి కార్యక్రమాలు చేయాలనుకున్నా సరే యువర్ డెస్టినేషన్ స్టాప్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఫోరం ఆఫ్ నార్త్ అమెరికా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి ఒక మా టీంని పరిచయం చేస్తానండి APDFNA వర్క్ చేస్తున్న వాళ్ళని మా యూత్ డైరెక్టర్ తన్విశ్రీ జాట్ల మా వైస్ ప్రెసిడెంట్ ఉమా కటికి గారు రేపల్లే కిలుగుపేట ఏలూరు ఆ ప్రాజెక్ట్స్ అన్ని ఇప్పటి వరకు చేసిన వాళ్ళ సొంత డబ్బులతో చేయించారండి వాణి దిట్టకవి గారు షీఈస్ ద వన్ హూ డిడ్ ఆల్ దోస్ ప్రాజెక్ట్స్ మా యంగ్ డైరెక్టర్స్ యంగ్ మెంబర్స్ కార్తిక్ దేశాయ్ శ్రీహరి జాస్తి మై కొలీగ్ భాను స్వర్గం వీళ్ళు వీఆర్ ప్రెటీ మచ్ డన్ అండి ఐ జస్ట్ హ్యావ్ వన్ స్మాల్ రిక్వెస్ట్ వీ డోంట్ హ్యావ్ ట్రాక్ రికార్డ్ వీఆర్ జస్ట్ స్టార్టింగ్ విత్ అవర్ ఓన్ ఫండ్స్ వీఆర్ ట్రయింగ్ టు సీ వాట్ వీ కెన్ డూ అండ్ యు నో యూ మే హెసిటేట్ టు డొనేట్ మనీ టు అవర్ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్స్ ఐ వాంట్ టు రిక్వెస్ట్ వన్ థింగ్ చికాగో ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్లీజ్ ట్రాక్ దెమ్ డౌన్ అండ్ మేక్ దెమ్ మెంబర్షిప్స్ కనీసం ఒక 1,000 మందిని ఈ సంస్థలో మెంబర్షిప్ని చేస్తే $25,000 ఆటోమేటిక్గా APDFNA ప్రాజెక్ట్స్కి మీరు చేయించినట్లు అవుతుందండి కుడ్ యూ డూ దాట్ ప్లీజ్ కుడ్ యూ రైజ్ యువర్ హ్యాండ్స్ ఇఫ్ యూ కెన్ డూ దాట్ 1,000 మెంబర్స్ ఫర్ ఈ చికాగో ఆంధ్ర అసోసియేషన్ కుడ్ యూ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ పద్మారావు గారు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఫోరం ఆఫ్ నార్త్ అమెరికా మేము చెప్పినట్లాగా చికాగో ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళ సర్వీస్ వింగ్ ఇది ప్రతి ఒక్కరికి మా ద్వారాలు తెరిచే ఉన్నాయి మీరందరూ కూడా దీనిలో మెంబర్స్ అవ్వచ్చు ఈ టీంతో పాటు మీరు కలిసి పనిచేయచ్చు మీ గ్రామాల్లో ఏదైనా ప్రాజెక్టులు మీరు చేద్దామని అనుకుంటుంటే వీళ్ళలో ఎవరైనా సరే ఏ ఒక్కరైనా సరే మీరు కాల్ చేసి మాట్లాడచ్చు